అస్మద్ గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు నేటి సంగీత శిక్షణ తరగతికి స్వాగతం. మనం గత క్లాసులో ఆనంద భైరవి రాగంలో రావేమి మగువ అనే స్వరజతి నేర్చుకుంటూ ఉన్నాం. పల్లవి మొదటి చరణాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ క్లాసులో రెండవ చరణం మూడవ చరణం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరొక్కసారి ఆనంద భైరవి రాగ మూర్ఛన సగరిగమ పదప సా నిదప మగరి సా. ఈ రాగం గురించి మరొక ముఖ్య విషయం, త్యాగరాజస్వామి ఇంచుమించుగా అన్ని రాగాలలోని రచనలు చేస్తున్నారు. ఆ రోజుల్లో భాగవతులు కొంతమంది భిక్షాటన చేసుకుంటూ వారి గానాన్ని వినిపిస్తూ ఉండేవారు. వారు ఎక్కువగా ఈ ఆనంద భైరవి రాగంలో చేస్తూ ఉండేవారు వారి పాటల్ని. ఒకరోజు ఆనంద భైరవి రాగంతో పాడుకుంటూ త్యాగరాజస్వామి ఊరిలో ఉన్నప్పుడు త్యాగరాజస్వామి వాళ్ళని వాళ్ళ గానాన్ని విన్నారట. విని వారు త్యాగరాజస్వామి ఎంతో ఆనందించి మీరు చాలా అద్భుతంగా గానం చేశారని ప్రస్తుతించారట. అప్పుడు వెంటనే ఆ భాగవతులందరూ కూడా త్యాగరాజస్వామిని వేడుకున్నారు, మాకు ఈ రాగాన్ని మీరు వరంగా ఇవ్వాలి అని. అంటే వరంగా ఇవ్వాలి అంటే త్యాగరాజస్వామి తరువాత మరలా ఈ రాగంలో ఏ రచనలు చేయకూడదు అని ఉద్దేశం. అంత వెంటనే త్యాగరాజస్వామి అనుగ్రహించారు, ఇకపై నేను ఏ రచనలు ఈ రాగంలో చేయను అని మాటిచ్చారు. అదే వరంగా భావించి ఇప్పటికీ కూడా భాగవతులను కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఒక కారణం ఉంటుంది. వారు అడిగారట, మా పేరు కూడా నిలుస్తాయి అనే భావనతో మేము అడుగుతున్నామని. ఈరోజు త్యాగరాజస్వామి జీవితం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆ విషయం కూడా మనం ప్రస్తుతిస్తూ ఉంటాం. ఈ విధంగా ఆనంద భైరవికి మరొక వైశిష్ట్యం. ఇప్పుడు రాగం యొక్క స్వరస్థానాలు: షడ్జం, చతుశ్రుతృషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుత దైవతం, కైశిక నిషాదం. అలాగే అంతరగాంధారం, శుద్ధ దైవతం, కాకల నిషాదం కూడా అన్యస్వరాలుగా వస్తూ ఉంటాయి. ఇంతకుముందు మనవి చేశాను, ముత్తుస్వామి దీక్షితార్ ఆనంద భైరవి రాగ విధానం శుద్ధ దైవతంతో ఎక్కువగా ఉంటుంది. మిగతా వారు అన్ని స్వరస్థానాలు కూడా వాడడం జరిగింది. ఇది గమనించ ప్రార్థన. ఇప్పుడు మరొకసారి పల్లవి పాడుకొని రెండవ చరణానికి వెళదాం. రావే మే మగువ వినవుత గవా వేడుకను కరుణ నేడు వగకులుక తోడుకొని రావే మే మగువ. పాప దప మగ మామ పమగరి గగ మగరి సని సగరి మగరి రిసని సగరి సప మగరి ని సగరి మగ పమ పద ప ప మ గ మ. ఇక్కడ కూడా నాలుగవ లైన్లో పద ప ప మ గ మ, అక్కడ శుద్ధ దైవతం అన్యస్వరం. పాప దప మ గ మ పమగరి గగ మగరి సని సగరి మగరి రిసని సగరి స పమగరి ని సగరి మగ పమ పద ప ప మ గ మ. ఇప్పుడు సాహిత్యం: పాప దప మగ మామ ఆమాని నివగలేమో పమగరి గగ చెలువునికేమో మగరి స ఘనముఖ నీ సగరి మగరి తోచిన మరచే రిస నీ సగరి స నటనే మనుకొను పమగరి ఇటనిక
నిజగరి మగపమ మనంబునందునేమి దోచకను మా పదప పామగమ్మ నుంటి కదా హామాని నివగలేమో చెలువునికేమో ఘనముఖతో చినను మరచె నటనే మనుకొను ఇటనిక మనంబునందునేమిదో చకను నుంటి కదరా అవేమే మగువ. మరొకసారి మూడవ చరణం, రెండవ చరణం. ఆమాని నివగలేమో చెలువునికేమో ఘనముఖతో చినను మరచ నటనే మనుకొను ఇటనిక మనంబునందునేమిదో చగను నుంటి కదరా అవేమే మగువ వినవు తగవ వేడుకను కరుణ నేడువగ కులుక తోడుకొని రావే మే మగువ. ఇప్పుడు మూడవ చరణం, చివరిగా చివరి చరణం. పాద పమగ మా పమగరి గగ మప మగరి సని సమగరి స మప మగరి పస నిదప మప మగరి నీ సగరి గమ. మరొకసారి పాద పమగ మా పమగరి గగ మప మగరి స సమగరి స మప మగరి పసాని దప మప మగరి నీ సగ రి గ మర అవే మే మగువ. ఇప్పుడు సాహిత్యం. పద పమగ మమ శ్రీకరుడగు శోభ మా పమగరి గగ నాద్రి విభుడు నేడ మప మగరి సని చెలింగల సెనట సమగరి స నన్నుంగలువ మప మగరి లరాజు కళ పసానిదప ను తెల్సునట మప మగరి ఉపాయమును నీ సగారి గమ్మ తెల్పి తోడుకొని. ఇక్కడ శోభనాద్రి అని వచ్చింది, ఇది వారి ముద్ర, రచయిత యొక్క ముద్ర. శ్రీకరుడగు శోభనాద్రి విభుడు నేడ చెలింగల సెనట నన్నుంగలువ లరాజు కళ్ళ ను తెల్సు నట ఉపాయమును తెల్పి తోడుకొని రావే మే మగువ. మరొకసారి శ్రీకరుడగు శోభనాద్రి విభుడు నేడ చెలింగల సెనట నన్నుంగలువల రాజు కళ్ళ ను తెల్సు నట ఉపాయమును తెల్పి తోడుకొని రావే మే మగువ వినవు తగవ వేడుకను కరుణ నేడువగ కులుక తోడుకొని రావే మే మగువ. ఈ రాగం ఎక్కువగా లాలి పాటలకి ఉపయోగిస్తూ ఉంటారు. చాలా ఆహ్లాదమైన రాగం, భక్తి రసప్రధానమైన రాగం, కరుణ రసప్రధానమైన రాగం, చాలా అందమైన రాగం. ఈ రాగంలో చాలా రకాల రచనలు చేస్తున్నారు. జావళీలు, తిల్లానాలు, అష్టపదులు, కృతులు, ఇలా ప్రతి రచన చేయబడి ఉంది ఈ రాగంలో. మీరందరూ కూడా ఈ స్వరజతిని నేర్చుకొని సాధన చేసి పాడతారని ఆశిస్తూ
అస్మద్ గురుభ్యో నమః. Thank you.